వెల్కమ్ టు రేపు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసము ప్రారంభం రోజే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రావడం ఎంతో విశేషం ఈ సంవత్సరము శ్రావణ శుక్రవారంతో శ్రావణ మాసము ప్రారంభమవుతుంది మరి ఈ రోజున గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మీకు కలుగుతాయి సిరిల వర్షము మీకు అమ్మవారు ఏ విధంగా కురిపిస్తారు మొదటి శ్రావణ శుక్రవారము పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసము ప్రారంభం అవటము ఎంతో శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క శ్రావణ మాసానికి ఇంకా శక్తి పెరిగింది ప్రకృతి సంపూర్ణమైనటువంటి కళతో సౌందర్యం చెందే కాలము శ్రావణ మాసము ఇది ప్రకృతి మాత యవన దశాని అనవచ్చు పూర్తిగా సౌభాగ్యానికి ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమమైనటువంటి నోములు శ్రావణ మంగళవారాల నోములు దివ్యమైనటువంటి శుభకరమైనటువంటి పండుగలతో పర్వదినాలతో అలలారుతూ భక్తుల పాలిట దయనిగా నిలిచిన మాసము శ్రావణ మాసము చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసము శ్రావణము వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసము ముఖ్యంగా ఈ యొక్క మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపములో ఉండటం చేత ఈ యొక్క మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణము విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రము ఎంతో విశిష్టమైనటువంటి జన్మ నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయము శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రము ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ధనానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు ఆడవారు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఆడవారు ముఖ్యంగా ఈ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఇంటిని అంతటినీ కూడా తుడుచుకుని తర్వాత స్నానం చేసుకోవాలి తరువాత సింహద్వారం యొక్క గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఎందుకనంటే లక్ష్మీదేవి సింహద్వారం గుండానే మన ఇంటిలోనికి అడుగు పెడుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు సింహద్వారాన్ని సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసి అలంకరించి పెట్టుకోవాలి పూర్వకాలంలో అయితే మన పెద్దలు శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా గుమ్మాన్ని అలంకరించి పెట్టుకునేవారు లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానిస్తూ ఉండేవారు ఏ క్షణాన లక్ష్మీదేవి కన్నెత్తి చూస్తుందో ఆ క్షణము ఆ తల్లి మన ఇంటిలోకి అడుగు పెట్టడానికి చక్కని వాతావరణాన్ని కల్పించుకుని ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు శ్రావణంలో ప్రతిరోజు కూడా పూజించేవారు కానీ ఈ రోజులలో అందరూ బిజీ అయిపోయారు కాబట్టి కనీసం శ్రావణ శుక్రవారం రోజైనా సరే గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి గుమ్మం పైన పచ్చటి మామిడి తోరణాలను కట్టుకోవాలి మేండో తలుపులపై స్వస్తి కుత్తును వేసి గుమ్మం పక్కన ఎరటి రోజాలు లేదా మందార పూలు రెండు వైపులా కూడా పెట్టుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు ఏ ఇంటి అయితే పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో ఎర్రటి పూలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటిలో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి సంతోషంగా వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా గుర్తించుకుని శ్రావణ శుక్రవారం రోజు గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించుకోండి అదే విధంగా ఇంటి ముందు కల్లాపి చెల్లి ముగ్గులు కూడా తప్పకుండా వేసుకోవాలి ఇలా తప్పకుండా ఆచరించండి ఇలా శ్రావణ శుక్రవారం రోజు చేస్తే ఆ లక్ష్మీమాత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి